ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామ శివార్లో ఉన్న తుర్కా కాశీ ఇండ్లు నిన్న దగ్ధం కావడంతో టీఆర్ఎస్ పార్టీ యూత్ పట్టణ ఉపాధ్యక్షులు చంద్రం శివరామకృష్ణ చలించి చిన్నపిల్లలకు డ్రెస్లను అందించారు. ఈ సందర్భంగా చంద్రం శివరామకృష్ణ మాట్లాడుతూ చిన్నపిల్లలు దీనగాథ చూసి చలించిపోయానని, వీరి పరిస్థితిని చూసి టీఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు అఫ్సర్ ఉనిసా అజుబాయ్ తుర్కా కాశీ కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించారు. మండలంలో ఇంకా ఎవరైనా దాతలు ఉంటే వీరికి తోచిన సహాయం చేసి ఆదుకోవాలని చంద్రం శివరామకృష్ణ అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు నేవూరి వెంకట నరసింహారెడ్డి, యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు అప్సర్ ఉనీసా, హుజుబాయ్, మాదా ఉదయ్ కుమార్, హైదరి రాజు, ఖానాపురం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. దస్తిగుడ్డ కూడా లేదా చూస్తున్నారు మీరు ఫోటోలో. ఇప్పుడు మరి అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కనీసము మరి మానవత దృక్పథంతో, మానవత్వంతో ఇంకా కూడా మరి ఎవరికి తోచిన వారు విధంగా మరి వాళ్ళకి సహాయం చేసే బాధ్యత మనందరిపైన ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ వార్తను మీరు విన్న తర్వాత ఇంకా మీరు కూడా సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు రోజు కూలి పని చేసుకొని బతికే వాళ్ళు కాబట్టి ఆ కూలి పనితోనే బతికేటువంటి వ్యక్తిని ఎంతో కొంత సంపాదించుకొని రైసు అవన్నీ, ఇప్పటి కూడా రైసు కూడా ఏం లేవు. ఎవరి పద్ధతిలో వాళ్ళు కొంత సహకరిస్తే వాళ్ళ కుటుంబం మరి ఈ కరోనా టైంలో కొంచెం గట్టికే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకొని మరి చూసిన విధంగా సహాయం చేయాలని కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం.